Hi friends, welcome to my channel. ఈ రోజు మనం SBI ATM ని ఏ విధంగా రెన్యూవల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. SBI నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేయండి. ఇందులో పర్సనల్ బ్యాంకింగ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పేజీలో కంటిన్యూ టు లాగిన్ కొట్టండి. మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. నా నెట్ బ్యాంకింగ్ యొక్క హోమ్ పేజ్, ఇందులో మనం ఈ సర్వీసెస్ ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. ఈ సర్వీస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ATM కార్డ్ సర్వీస్ ఉంది కదా, దానిని సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్లో మనం రిక్వెస్ట్ ATM లేదా డెబిట్ కార్డు అనే ఆప్షన్ ఉంది కదా, దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ATMని రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ కొత్త ATM కార్డ్ అయితే ఇందులో మనం న్యూ ATM కార్డ్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కార్డ్ని మనం బ్లాక్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ATMని రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ ATM డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. ఇందులో ప్రైమరీ అకౌంట్ మరియు సెకండరీ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మీ ప్రైమరీ అకౌంట్ని క్లిక్ చేయండి. మీ ప్రైమరీ అకౌంట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. డెబిట్ కార్డ్, మై కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అందులో డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేయండి. ATM కార్డుపై మీరు ఏ పేరు కావాలనుకుంటున్నారో ఆ పేరుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీకు ఏ కార్డు కావాలో దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో SBIలో మాస్టర్ కార్డ్, వీసా మరియు రూపీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి సర్వీస్ ఛార్జెస్ కూడా ఒక బాక్స్ రూపంలో నేను ఇస్తాను మీకు. ఒకవేళ లోకల్లో మీరు వాడాలనుకుంటే రూపీ సరిపోతుంది. ఒకవేళ ఇంటర్నేషనల్లో కావాలనుకుంటే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ ఇవి తీసుకోవడం జరుగుతుంది. నేను SBI IOCL గ్లోబల్ వీసా కార్డ్ తీసుకుంటున్నాను. ఇది ఇండియన్ ఆయిల్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందులో మీరు వాడుకున్నట్టయితే కొన్ని మీకు రివార్డ్స్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. సో దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఆ యాక్సెప్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, టర్మ్ అండ్ కండిషన్, ఆ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కార్డు మీరు రిజిస్టర్ అయిన అడ్రస్కు పంపించడం జరుగుతుంది. సో దాన్ని మనం క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు న్యూ అడ్రస్ కూడా చూపించేవారు, కానీ ఇప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ఆ న్యూ అడ్రస్ చూపించడం లేదు. సో ఇక్కడ సబ్మిట్ చేయండి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయగానే మరొక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు వ్యాలిడేషన్ కొరకు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఓటీపీ ద్వారా, రెండవది మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా. నేను ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా వ్యాలిడేషన్ చేయబోతున్నాను. ప్రొఫైల్ పాస్వర్డ్ని టిక్ చేయండి. మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ATM రెన్యువల్ అయినట్టుగా ఒక మెసేజ్ మనకు రావడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న అడ్రస్కు 7 డేస్లో మీ కొత్త ATM మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చిన ATM యొక్క పిన్ జనరేషన్ ఏ విధంగా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.